పరకాల డిఎస్పీకి వచ్చిన తర్వాత మీ యాక్షన్ కూడా మారింది. పోలీసులు గ్రేహౌండ్స్తో కాకుండా సెపరేట్గా సైన్యాలు పెట్టుకుంటూ పౌరహక్కు సంఘాలను టార్గెట్ చేసేవారని కూడా ఇప్పుడు వార్తలు వచ్చాయి. చచ్చా, ఇంకప్పటికి పౌరహక్కుల సంఘాలు వరంగల్లో మా యాదగిరెడ్డి ఇన్సిడెంట్ తర్వాత వెళ్ళిపోయినారు. వాళ్ళు బాలగోపాల్ గారు చనిపోయినారు, వరవరరావు వాళ్ళు వీళ్ళంతా వరంగల్ వదిలేసినారు. వాళ్ళ సామ్రాజ్యం పోయింది, అక్కడ బేస్ పోయింది. తర్వాత హైదరాబాద్ అక్కడ ఇక్కడ వచ్చి తీరుకుంటారు. వాళ్ళు వరంగల్ వదిలిపెట్టినా మీరు మాత్రం వాళ్ళు వదిలిపెట్టకుండా ప్రైవేట్ సైన్యాలు పెట్టుకుంటూ ఎర్ర సైన్యం చేమల దండు. నాకు ఎట్లా ఉంటుందంటే, నన్ను చంపేవాడు ఎవడరా అని వాని కొరకు ఎత్తుక్కోవాల్సిందే, నన్ను చంపకుండా చూసుకోవాల్సిందే. కానీ వీళ్ళు చాటుకున్న శత్రువుతో కొట్లాడేంత పరిధి నాది కాదు కదా. అది ఎస్ఐపి వాళ్ళు వీళ్ళు, లేకపోతే ఇంకా ప్రైవేట్ సైన్యాలు అంటే వాళ్ళ దాంట్లో మాజీలు వచ్చి ప్రైవేట్ సైన్యంగా రెచ్చిపోయినారు. వాళ్ళ దాంట్లో కూడా చాలామందిని అరెస్ట్ చేయడం ఏదేదో జరిగింది, అదంతా ఎస్ఐపి వాళ్ళు చూసుకున్నారు. మేము ఇల్లీగల్ చేసింది అయితే ఎక్కడ ఎప్పుడు లేనే లేదు. వాళ్ళు చంపుకుంటే కూడా మర్డర్ కేసులు రిజిస్టర్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేసినారు, అన్నీ చేసినారు. కానీ గద్దర్పై కాల్పులు వెనక చంద్రమౌళి గారి హస్తం ఉందన్నది అది వాళ్ళు పుట్టించింది, పత్రికల వాళ్ళు పుట్టించిందే. నాకు తర్వాత తెలిసింది గద్దర్ మీద యాక్షన్ అయింది అని. అంటే అయ్యో అనుకున్నాను, అరే నేను పరకాలనే ఉన్నాను. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ జరిగింది అక్కడి నుంచి, వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు అని. ఓకే, పరకాల్లో ఉన్నప్పుడు మీరు కొంతమందిని పిలిపించి మాట్లాడి తర్వాత ఎన్కౌంటర్లు చేసే విషయం కూడా ఉంది. అప్పుడులో స్పీకర్ మధుసూదన్, ఇప్పుడు స్పీకర్ మధుసూదన్ గారికి రావడం కూడా జరిగిన విషయాలు కూడా ఉంటాయి. ఆయన రిప్రజెంట్ చేసేవాడు, లోకల్ రిప్రజెంటేటివ్ కదా. అసలు ఇన్సిడెంట్ ఏం జరిగిందండి? లేదు, ఆయన అన్నిట్లలో వచ్చేవాడు, పర్టికులర్ ఇన్సిడెంట్ అని ఏం లేదు. ప్రతి దాంట్లో వచ్చేవాళ్ళు లోకల్ లీడర్స్ కదా. ఆయన కాదు, ఇంకా ఎవరు, జంగారెడ్డి గారు వచ్చేవారు, ఇంకెవరో తర్వాత నేను వచ్చినాక ఇంకో పెద్ద మనిషిని చంపేసినారు. అదంతా జరిగింది. ఆ కోర్టు బిల్డింగ్ పేల్చడమే మాకు ప్రెస్టేజ్ ఇష్యూ. అక్కడ జరిగింది ఏమంటే, దళక మండర కొరతను ఎన్కౌంటర్ అయింది అక్కడ, పెద్ద ఎన్కౌంటర్ అది. తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే, కసికొద్ది జిల్లాలో చాలా చోట్ల బస్సులను కాల్చి ఒప్పుకోలేక గ్రెనేడ్స్ వేసి పేల్చినారు. కానీ పరకాల్లో మాత్రం పీస్ఫుల్ ఉండేది. పరకాలకు వచ్చి ఎవడు పేల్చలేదు, ఎవడు లేదు. పరకాల టు భూపాలపల్లి హాయిగా తిరిగినాయి బస్సులు. అదొకటి మేజర్ ఇన్సిడెంట్. తర్వాత ఏదో వాళ్ళ ప్రోద్బలంతో కొంతమంది స్ట్రైక్ చేస్తే పెద్ద లాఠీ ఛార్జీలు అవి చేసినాము. వాళ్ళు కూడా ఆ రోజు నేను వస్తాను, నేను ఫైర్ చేద్దామని అనుకున్నారని తెలిసింది. కానీ నేను వెళ్ళడం కాలే. రేగొండ మండల ఆఫీస్ దగ్గర పెద్ద ఇన్సిడెంట్ అయింది, చాలామంది దెబ్బలు తిన్నారు. అదొక మేజర్ ఇన్సిడెంట్ అయింది ఆ రోజు. ఓకే, కానీ అప్పట్లో వాళ్ళ సపోర్ట్తో జరిగింది అది, అందరికీ తెలుసు. కానీ పరకాల్లో మీరు పనిచేసిన టైంలో మీకు ఒక ఎస్పీ సపోర్ట్ చేయలేదని వార్తలకు వచ్చి అసలు ఏం జరిగిందండి? పర్కాల్లో ఉన్నప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎస్పీ మంచి ఫుల్ సపోర్ట్ చేసినాడు. పర్కాల్ కాదు, వరంగల్ వచ్చినాక సార్ ట్రాన్స్ఫర్ అయినాడు. తర్వాత మేజర్ మిలిటెంట్ ఇన్సిడెంట్స్ బాగా ఉండేది. ఈవెన్ ఒక సిఆర్పిఎఫ్ క్యాంపులో ఏమైందంటే, అతను పోయిన పిల్లో టీ దాటానికి పోతే అతను ఏదో చేసినారని పెద్ద అన్ని పార్టీలు గొడవ చేసినారు. అన్ని పార్టీలు అంటే వాళ్ళ సిఆర్పిఎఫ్ క్యాంప్ దగ్గర చేస్తారు. వాళ్ళేమో లోపలికి వస్తే ఫైర్ చేద్దామని లోపల వాళ్ళు కూర్చుంటారు, టీలు దాక్కుంటూ తుపాకులు పట్టుకొని, వీళ్ళేమో రోడ్డు అంతా జామ్ చేస్తారు. దాంట్లో పెద్ద బాగానే లాడ్ ఛార్జీలు అక్కడ దాకా పోయింది. దాని తర్వాత సిపిఎం వాళ్ళు ఒకటి చేసినారు, ఏదంటే ఫోర్ట్ వరంగల్ ఏరియాలో గుడిసెలు వేసినారు. రాత్రి వాటర్ లైన్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చింది. కలెక్టర్ గారు డైనమిక్ ఉండేది అప్పుడు, ఒక ఆమె శాలిని మిశ్రా అని, ఆమె పిలిచి చెప్పింది ఆర్డీఓ వెళ్తే ఆర్డీఓని కిడ్నాప్ చేసినారు, చంద్రమౌళి దొరకడం లేదంటే నేను వెళ్ళి మీరు ఆర్డీఓని చేయడం తప్పు, ఫస్ట్ రిలీజ్ చేయండి, దెన్ ఐ విల్ అరెస్ట్ యూ అంటే, ఓ ఆర్డీఓను బయట పంపించినారు చిరంజీవులు గారు అని మొన్నటిదాకా ఉండే కదా. దాని తర్వాత వాళ్ళందరూ అరెస్ట్ అయినారు. వందలు వేల మంది వచ్చినారు, నేనేదో 10 మంది 20 మంది వస్తాను అనుకుంటే. నా దగ్గర బండి లేదు, ఫోర్స్ లేదు, ఏ బస్సు వస్తే ఆ బస్సులో ఎక్కించి పంపించినాను. తెల్లారిసరికి అందరూ వచ్చినారు, మళ్ళీ బంద్ కాల్ ఇచ్చినారు. ఆ బంద్ కాల్లో వైలెన్స్, బంద్ కాల్లో బాగా వైలెన్స్ జరిగింది. నాకు పెద్ద సపోర్ట్ దొరకలేదు ఆఫీసర్స్ నుంచి. సో మా ఎస్ఐలకు చెప్పినాను, రోడ్ల మీదకైతే రానియకండి, తరిమేసేయండి అని. అందులో ఒక ఎస్ఐ కొనో కొట్టినాడని వాడు చచ్చిపోయినాడు అన్నారు. యాక్చువల్గా వాడు చచ్చిపోయింది గుండె జబ్బుతోని. తర్వాత పోస్ట్ మార్టం అయింది, సిపిఎం వాళ్ళు గడబడి చేసినారు, అన్నీ చేసినారు. మేము మీరే మేస్టల్ ఎంక్వైరీ కూడా చేయించుకున్నారు వాళ్ళు, మేము పక్కకున్నాం. అదే సపోర్ట్ చేయలేదు స్పీకర్. ఎందుకు సపోర్ట్ చేయలేదు మీకు? సపోర్ట్ చేయలేదని ఏం కాదు, అదొక రకం. కొంతమంది డైనమిక్ ఉంటారు, కొంతమంది న్యూట్రల్ ఉంటారు, కొంతమంది స్పాట్కి వచ్చిన ఎస్పీలు ఉన్నారు, మాకంటే తుపాకులు పట్టిన ఎస్పీలు ఉన్నారు, అందరూ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. మనం అందరినీ బ్లేమ్ చేయలేం కదండి, ఇట్ ఇస్ దేర్ నేచర్. ఓకే, కానీ నాకు వరంగల్ వచ్చినాక మంచి సక్సెస్లు వచ్చినాయి. తుపాకుల్లో చైన్ గన్లు కూడా దొరికినాయి. వరంగల్లో మీరు చేసిన సక్సెస్ ఏంటి, మీ అచీవ్మెంట్స్ ఏమంటాయి?
వరంగల్లో నాకు ఠాకూర్ గారు మంచిగా ఎంకరేజ్మెంట్ ఇస్తే మాకు అప్పుడు ఒక మేజర్ అచీవ్మెంట్ ఏమంటే రెండు. ఒకటేమో ఒక పొలిటికల్ ఒకడు దొరికినాడు, అక్కడ లీడర్ ఉండేది, అతను జనతా దళ లేదో తిరిగినట్టున్నాడు. ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ అయినాక మరి ఆయన కారు ఆడుకున్నాడు, ఏమో బుగ్గ కార్లు తిరిగేది. ఆయనకు ప్రైవేట్ సైన్యం ఉండేది, ఆ సైన్యంలో కొన్ని దొరికితే తుపాకులు దొరికినాయి. ఇంకా తవ్విదిస్తే ఆయనకి దళంతో సంబంధాలు ఉండి స్టెన్ గన్లు దొరికినాయి. స్టెన్ గన్లు వాళ్ళు తయారు చేసేవాళ్ళు, స్టెన్ గన్లు పెన్ గన్లు అని అప్పుడు కొత్తగా వచ్చినాయి. సరే అక్కడితోనే ఆగిపోయింది ఇక, అది ఎక్కువ మేము బాటం పోలేదు. తర్వాత ఎస్ఐ పోలు ఏం చేస్తారో తెలియదు. తర్వాత ఇంకొకటి ఏం జరిగిందంటే వరంగల్ సక్సెస్, అది ఎస్ఐబిలో ఉన్నప్పుడు పెద్దపెండల్లో ఎన్కౌంటర్ అయింది. దాంట్లో దానికి వాళ్ళు రివెంజ్ఫుల్గా ఒక డిఎస్పిని భార్యను చంపినారన్నాను కదా, దాంట్లో ఒకడు నర్సయ్య అనేట అతను అండర్గ్రౌండ్ ఉన్నాడు, ఫోర్ట్ వరంగల్లో ఉంటున్నాడని మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ వచ్చింది 10:00. నేను ఇద్దరు ముగ్గురు జవాన్లను తీసుకొని పోయినాను, జవాన్లను పంపించినాను. దగ్గర ఇంటి ముందు నేను ఇంట్లో ఎవరున్నారు చూడమని అంటే, వాడు అన్న నరసన్న అని మావాడు మారువేషంలో పోగానే వాడు వచ్చి పండ్ల పుల్లు వేసుకొని వచ్చిండు, ఎవరి రత్ తమ్మి అనుకుంటూ వీని గుర్తుపట్టిండు. వాడు చేతిలో ఉన్న గ్రెనేడ్ తీసి వీని మీద వేసేసాడు, కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ ఫైర్ చేసిండు, వాడు చచ్చిపోయాడు. ఓకే, మేజర్ బ్రేక్. వాడు చచ్చిపోతున్నాడు, వాని జెండా మీద కప్పి, వానికి పార్టీ జెండా కప్పి, తర్వాత శివయాత్ర అప్పుడు చంద్రమౌళిని ఎప్పుడైనా చంపుతామని కంటిన్యూగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోయారు. నేను ఈవెన్ నిజామాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో ట్రాఫిక్ డ్యూటీ చేసిన ఫస్ట్ రోజున జ్యోతిలో పెద్ద హెడ్డింగ్, ఫ్రంట్ లైన్లో ఆ మిలిటెంట్ దళం కమాండర్ గారు ఇచ్చినాడు, మిలిటరీ దళం కమాండర్ గాజుల సారయ్య అని పేరేమంటే పార్టీలో, చంద్రమౌళిని ఎక్కడున్నా చంపుతామని, ఎన్నడైనా చంపుతామని. అట్లాంటివి చాలా జరుగుతూనే ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ముందు చూపర్లను వినేవాళ్లను అమాయకులను భయభ్రాంతులను చేయడానికి పాపులారిటీ పాటలు పేపర్ కట్టింగ్లు అందులో దాంట్లో ఉండే కొంత సింపథైజర్స్తో హెడ్డింగ్లు వేయడం, దాంతోని భయపెట్టిస్తారు. అట్లా మీరు లొంగాలి, లేకపోతే మిమ్మల్ని మీ మీ స్నేహితులను ఎవరినో కొట్టేయడం చంపేయడం ఏదో చేస్తారు. తర్వాత థర్డ్ మీ మీద అటాక్ చేస్తారు, ఆ లైన్లో వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్తోనే వస్తుంటాయి మాకు.